శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికి నమస్కారం. నేను శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకొచ్చి మార్చి 11, 2024 సంవత్సరం. ఇవాళ ముఖ్య అంశాలకు వచ్చినట్టయితే, ఇవాళ నుంచి పవిత్ర రంజాన్ మాసం యొక్క మొదటి రోజు ప్రారంభమైంది. కాబట్టి ముస్లిం సోదర సోదరీమణులందరికీ మన ఛానల్ తరఫున శుభాకాంక్షలు. కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ మరియు వెహికల్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సంయుక్తంగా ఏకకాలంలో పనిచేస్తారు అని చెప్పేసి సమాచారాన్ని ఇతనికి అందజేశారు. సో వీరి యొక్క పని వేళలు ఎలా ఉంటాయంటే, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే 6 గంటల పాటు వాళ్ళు పనిచేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే రింగ్ రోడ్లపైకి ట్రక్కులు ప్రవేశం అనేది నిషేధిస్తున్నట్టు తెలియజేస్తారు. ప్రత్యేకమైనటువంటి సమయాల్లో అవి ఏ సమయాలంటే, ఉదయం 8:30 గంటల నుంచి ఉదయం 10:30 గంటల మధ్యలో ట్రక్కులు ఏదైనా రింగ్ రోడ్లపైకి వెళ్ళడానికి కుదరదు. అలాగే మధ్యాహ్నం 12:30 నుంచి 3 గంటలు, మధ్యాహ్నం 3 గంటలు ఆ మధ్యకాలంలో ట్రక్కులు ఈ రింగ్ రోడ్స్ పైకి కనుక వెళ్ళకూడదంట. వెళితే వాటిపైన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే మంత్రిత్వ శాఖల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారి యొక్క పనివేళలు మాత్రం కువైట్కి సంబంధించిన సివిల్ సర్వీస్ కమిషన్ యొక్క ఆదేశాల మేరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 వరకు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో 10 నుంచి 2:30 అంటే 4:30 గంటలు వాళ్ళకి డ్యూటీ ఉంటుంది. అంటే ప్రభుత్వ రంగ సంస్థలు అలాగే మంత్రిత్వ శాఖలో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, సో ఆ మంత్రిత్వ శాఖలో పనిచేసే వాళ్ళకి ఈ టైమింగ్స్ అనమాట. సో ఏదైనప్పటికీ కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంటు అలాగే వెహికల్ ఇన్స్పెక్షన్ టీమ్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కువైట్లోని అన్ని గవర్నరేట్లో వీళ్ళైతే పనిచేస్తుంటారు. కాబట్టి వారి యొక్క పని వేళలు మాత్రం 10 గంటల నుంచి 4 గంటల వరకు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తారు. అంటే మన వెహికల్కి సంబంధించిన ఇన్స్పెక్షన్స్ ఉంటాయి కదా, సో అలాంటివి చేపించుకోవాలంటే ఈ టైమింగ్లో మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. కువైట్లో రమదాన్ మాసం ప్రారంభం కాగానే కొంతమంది వీధి వర్తకులు వారి యొక్క బిజినెస్ ఏదైనా పెంచుకుంటూ ఉంటారు. సో చాలా చోట్ల సూకులు కానీ జమీలు కానీ మనం చూసుకున్నట్లయితే వీధి వర్తకులు అంటే రోడ్ సైడ్ పెట్టి అమ్మేట వాళ్ళ సంకేతం కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. సో దీని దృష్టిలో పెట్టుకుని కువైట్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మినిస్టర్ అయినటువంటి డాక్టర్ నూరా ఆల్ మషాన్ గారు మాట్లాడుతూ, ఈ రమదాన్ మాసంలో ఎవరు కానీ ఈ వీధి వర్తకులు ఏదైనా వ్యాపారం చేయకూడదు, అలాంటి వారిని ముఖ్యంగా లక్ష్యంగా చేసుకుని మేము తనిఖీలు ఎదురుగా నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ మున్సిపాలిటీ చట్టాలను వాళ్ళు అతిక్రమించినట్లు అవుతుంది, కాబట్టి ఆ విధంగా చేయకూడదు, కాబట్టి మేము తనిఖీలు నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్లో ప్రస్తుతానికి వృద్ధుల సంఖ్య పెరుగుతుందని చెప్పేసి కొన్ని గణాంకాలు అయితే కనుక తెలియజేస్తున్నాయి. 2023 లెక్కల ప్రకారం 65 సంవత్సరముల కన్నా వయసు పైబడిన వాళ్ళు కువైట్లో 130,524 మంది ఉన్నట్లు తెలియజేస్తున్నారు. అందులో ఒక 60% అనగా 77,893 మంది కువైట్ పౌరులు కాగా, 40% మంది అంటే 52,631 మంది ప్రవాసీలు ఉన్నట్లు తెలియజేస్తున్నారు. అలాగే కువైట్ మొత్తం జనాభాలు కనుక చూసుకున్నట్లయితే కువైట్కి సంబంధించిన పౌరులు 5% మంది 65 సంవత్సరాల కన్నా వయసు పైబడిన వాళ్ళు ఉన్నారంట. సో ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అనేసి అంటే, ఎందుకు వృద్ధుల సంఖ్య పెరుగుతుంది అనేసి అంటే, కువైట్లో ఉన్నటువంటి కువైటీస్ కావచ్చు అలాగే ప్రవాసీలు కావచ్చు మెరుగైనటువంటి ఆరోగ్యం మరియు సామాజిక సేవలు వీటి కారణంగా మరియు సంతానోత్పత్తి ఏదైతే ఉంటుందో దాన్ని గణనీయంగా తగ్గించడం ముఖ్యంగా ఈ 3 కారణాల వల్ల కొద్దిగా వృద్ధుల సంఖ్య కనుక పెరుగుతుందంట. సో అది కూడా కొద్దిగా ఆలోచించదగ్గ విషయం, ఇది కూడా కరెక్ట్ అని చెప్పేసి మనం చెప్పాలి. ఎందుకంటే కువైట్ అంటే పౌరులు కావచ్చు ప్రవాసీలు కావచ్చు ఆరోగ్యపరంగా మనల్ని కాపాడడం కోసం మంచి వైద్యం అయితే అందిస్తున్నారు, అలాగే సామాజిక సేవలు. సో వాటి కారణంగా కూడా మనకి అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా మనకు కువైట్లో కొద్దిగా తక్కువ, అంటే తక్కువ డబ్బుతో కూడా మనం ఇక్కడ బతకడానికి ఏదైనా అవకాశం ఉంటుంది. సో అంటే ఇక్కడ కువైట్ డబ్బుల ప్రకారం, సో అది ఒక రీజను. అలాగే సంతానోత్పత్తి అనేటువంటిది తగ్గింది. సో ఎప్పుడైతే కొత్తగా పుట్టేటువంటి పిల్లల సంఖ్య పెరుగుతుందో అప్పుడు కువైట్ ఉన్నటువంటి జనాభాల్లో వృద్ధుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది అన్నమాట. పిల్లలు ఎక్కువ అయ్యారనుకోండి, అప్పుడు వృద్ధుల సంఖ్య తగ్గిపోతుంది. టోటల్ పైన మనం క్యాలిక్యులేషన్ చేసుకున్నప్పుడు పిల్లలు తగ్గినప్పుడు వృద్ధుల సంఖ్య అనేది పెరుగుతూ వస్తుంది. సో ఆ విధంగా ప్రస్తుతానికి వృద్ధుల సంఖ్య పెరిగినట్లు చెప్తున్నారు. సో ఏదైనప్పటికీ కువైట్లో ఉన్నటువంటి మొత్తం జనాభాలో కువైట్కి సంబంధించిన పౌరులు మాత్రమే 5% జనాభా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ కువైట్లో వృద్ధుల సంఖ్య కనుక తగ్గడానికి కొద్దిగా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రవాసీలు ఎవరైతే 52,631 మంది ఉన్నారో వాళ్ళకి 60 సంవత్సరాలు దాటితే అకామ తగలదని చెప్పేసి అన్నారు. అలాగే అకామ తగలంటే తనకు కొన్ని నియమ నిబంధనలు పెట్టారు. సో వాటి కారణంగా చాలామంది దేశం విడి చేతనకు వెళ్ళిపోవడం జరుగుతుంది. సో భవిష్యత్తులో ఇదే నిబంధనలు కొనసాగినట్లయితే ప్రవాసీల సంఖ్య కనుక తగ్గడానికి ఇంకా అవకాశాలు అయితే ఉన్నాయి, లేదంటే మాత్రం ఇలాగే కొనసాగడానికి అయితే అవకాశం ఉంది. కువైట్లో ప్రస్తుతానికి టూరిజం మరియు కల్చరల్ అట్రాక్షన్ అటువంటిది పెంచడం కోసం అని చెప్పేసి కువైట్లో ఉన్నటువంటి
చారిత్రాత్మక ప్రదేశాలు కావచ్చు, అలాగే బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో, కట్టడాలు ఏవైతే ఉంటాయో, అలాంటి వాటిని డెవలప్ చేసే దిశగా, అలాంటి వాటిని కాపాడేటువంటి దిశగా కువైట్కి సంబంధించినటువంటి నేషనల్ కౌన్సిల్ ఫర్ కల్చర్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ వీళ్ళైతే గట్టిగా ప్రయత్నం చేస్తుంటే తెలియజేస్తున్నారు. అంటే కువైట్లో బాగా పాతకాలం లాంటి బిల్డింగ్స్ ఉంటాయి చూడండి, అలాంటివి కావచ్చు, అలాగే ఓల్డ్ ప్లేసెస్ ఉంటాయి కొన్ని, అలాంటి ప్లేసెస్ని కొద్దిగా డెవలప్ అయినటువంటిది చేసి టూరిజం పరంగా డెవలప్ చేయడానికి, అంటే ఎక్కువ మందిని ఆకర్షించడం కోసం చెప్పేసి ఆలోచిస్తున్నట్లు తెలియజేస్తున్నారు. ప్రపంచంలోని పేద దేశాల్లో యమెన్ దేశం కూడా ఒకటి, మనందరికీ తెలుసు కదా. సో అది కూడా ఒక అరబిక్ కంట్రీనే, కాకపోతే కొద్దిగా పేద కంట్రీ అది. సో ఆ కంట్రీలో కువైట్ అయితే ఎప్పటి నుంచో సేవా కార్యక్రమాలు చేపడుతుంది. అందులో భాగంగా ప్రస్తుతానికి ఒక 20 హౌసింగ్ యూనిట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. ఆ 20 హౌసింగ్ యూనిట్స్ దగ్గర స్కూల్స్, హెల్త్ సెంటర్స్ అంటే హాస్పిటల్లు, స్కూలు, వాటర్ ప్రాజెక్టు, అలాగే సోలార్ సిస్టమ్, అక్కడ ఉన్నటువంటి ఇండ్లు అన్నిటికీ కూడా సోలార్ ద్వారా విద్యుత్ అందేలాగా, అలాగే మసీదు, ఇంకా అక్కడ ఒక ఊరు అన్నాక అక్కడ ఏవేవైతే అవసరాలు ఉంటాయో వాటన్నిటిని కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి అందించడం జరుగుతుంది. సో కువైట్ తన సొంత డబ్బులతోటి వాటన్నిటిని నిర్మించి ప్రజలకి అందించడం జరుగుతుంది. అయితే ఎవరు అనేసి అంటే అక్కడ ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, బాగా నిరాశ్రయులైన వాళ్ళు ఉంటారు కదా, బాగా పేదవాళ్ళు అనమాట. సో అలాంటి వాళ్ళకి, అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి అందించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఏదైనప్పటికీ కువైట్ మనం చూసినట్లయితే చాలా దేశాల్లో ఏదైనా కువైట్ తన సొంత డబ్బులతోటి అక్కడ సేవా కార్యక్రమాలు అయితే చేపట్టడం జరుగుతుంది. గతంలో మనం చూసాం గాజాలో, పాలస్తీన్లో మనం చూసుకున్నట్లయితే కువైట్కి సంబంధించిన హాస్పిటల్స్ ఉన్నాయి అక్కడ. అంటే వీళ్ళు సొంత డబ్బులతోటి అక్కడ కట్టి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అక్కడనే కాదు, ఇంకా చాలా దేశాలు అయితే కువైట్ అయితే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. సో ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇక్కడ మరిన్ని చేపట్టాలని చెప్పేసి మనం ఆశిద్దాం. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, ఆయనకి పని కావాలని చెప్పేసి చెప్తున్నారు. ఛాయ్ గవాకి సంబంధించినటువంటి పని కావచ్చు, అంటే హౌస్ బాయ్, లేదు ఎక్కడైనా గొర్రెల దగ్గర పనిచేయడానికైనా సరే పర్లేదని చెప్పేసి తెలియజేస్తున్నారు. కాబట్టి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే ఛాయ్ గవా అందించడం కానీ, లేదంటే గొర్రెల దగ్గర కానీ ఏదైనా వేకెన్సీ ఉంటే కనుక మీకు నేను డిస్ప్లే లైన్కి సంబంధించిన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే, ప్రస్తుతానికి ఒక కువైట్ ఇంటర్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 269.10 రూపాయలకు ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్వతీలున్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రాము 24600 పిలుస్తుంది. అదే 24 క్యారెట్ల బంగారం ఉండగా బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రాము 21.408 పిలుస్తుంది. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటే అప్డేట్స్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే చేసుకొని, అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోమని చెప్పండి. అప్పుడే మనం పెట్టిన డైలీ వీడియోకి సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతకు సెలవు. జై హింద్.